నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్ఠపూర్తి ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్ఠపూర్తి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదనేవి కదా, నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడు వచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండెకి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్ఠి పూర్తిగా ఒప్పుకున్నాను. చాలండి, తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడు వచ్చాక మాట్లాడతారా లేదా? రాణి చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికే, ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో, మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు గాని మనసు వెన్నముద్దాయని మా బావగారు పెళ్లి కొడు కాజని. అమ్మ బావగారు, మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు అవడం కాదండు, మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. తలచిపూర్తయిన మర్రాడే ప్రధానం, ఏమంటారు? అలాగే అలాగే, అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాంతో మాట్లాడేవా? ఏమన్నాడు, ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య, రావాలి. ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా, అబ్బాయి వస్తున్నట్టు వైరిచ్చి ఉంటాడు. చదువు. విషింగ్ షష్ఠపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. రిగ్రెట్ ఇన్ఎబిలిటీ టు అటెండ్ డ్యూ టు ఫ్లైట్స్ డిస్లొకేషన్. అవర్ హార్ట్లీ ఫెలిసిటేషన్స్ టు డియర్ ఫాదర్ అండ్ మదర్. కమింగ్ సూన్, వాసు అండ్ సుమతి. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదయ్య, యుద్ధం, గల్ఫ్లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్ఠి పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్ఠి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపి షష్ఠపూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చిన రాడు. నన్నెవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు. తాతయ్య, మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఏ, ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకీయాలు ఎక్కువయ్యాయా మీ నాన్నకి? విమానాలు లేవన్నది సాకు, నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండి తాతయ్య, రావాలనే బయలుదేరారు. కార్ట్ అంతగానే ఎగిరి గంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. ఏంటి అంత కథ?
ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చినట్టు చెప్తున్నావు. చూసొచ్చా చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే రాప్టాన్ నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కా తాతయ్య, మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను. అదేమిటి అంతే, అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్దత్త లేదా, తర్వాత పుట్టిన అత్తలేరా, ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్టిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరు బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య, నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టిపూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచదానివేనే, కానీ నీ ఇష్టం వచ్చినట్టు. కానీ జానకి, ఏమిటిది? ఏం లేదు, ఇంత ఘనంగా జరిగిన పండుగలో బాబు లేకపోవడం మెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాప, వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు. కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. నాకోసం ఆకాశం అంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా, చాలండి. నాకు ఇంకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. జానకి, 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 ఏంటి? అబ్బా, మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా? ఇప్పుడా? ఏంటి తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య,
తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈరోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకి లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం పద. రామ్మా టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య. ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చేయమ్మా. అమ్మా నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా. చూడండి, ఆ